దేశంలో భూదానోద్యమానికి నాంది పలికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశంగా ప్రసిద్ధి పొందిన భూదాన్ పోచంపల్లిలో కొంతమంది అక్రమార్కులు భూదందాలకు తెరదీసి కబ్జాలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శ్రీమిత్ర సాయిసౌద వెంచర్లలో అన్యాక్రాంతమైన 10,000 గజాల ప్రభుత్వ మున్సిపల్ స్థలాన్ని ఇతరులకు అన్యాక్రాంతం చేయడమేంటని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నా పేరు సుర్కంటి జ్యోతి రంగారెడ్డి. నేను భూదాన్ పోచంపల్లి థర్డ్ వార్డ్ కౌన్సిలర్. రేవన్పల్లి అండి, రేవన్పల్లి కూడా పోచంపల్లి కిందికి వస్తుంది. అయితే ఆ రోజు మాకు మే 15 రోజు మీటింగ్ జరిగింది, కౌన్సిలింగ్ మీటింగ్. కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ రోజు అందరూ ఈ 8,000 గజాలు, అంతకుముందే మాకు తెలిసింది 8,000 2,000 గజాల ఇట్లా జరిగింది, భూ కబ్జా జరిగిందని తెలిసింది. తెలిసి ఆ రోజు లేవనెత్తన జరిగింది ఇదే విషయం మీద. కమిషనర్ సార్ని అడిగితే సార్ అన్నారు, చెప్తుండగానే ఈ వైస్ చైర్మన్ ప్లస్ కౌన్సిలర్లు ఇద్దరు, సామర్ మల్లారెడ్డి, దేవరాయ కుమార్, వీళ్ళందరూ అడ్డుపడడం జరిగింది నన్ను మాట్లాడనియకుండా. అంటే సారు, సార్కేం తెలుసు, నీకేం తెలుసు, సారు సార్ అది మాకు ఇచ్చింది ఒక దగ్గర, తీసింది ఒక దగ్గర అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నేను మాట్లాడిన దానికి అగైనెస్ట్గా మాట్లాడడం, నన్ను మాట్లాడనియకుండా చేయడం జరిగింది. అట్లాంటి విషయాలు మాట్లాడారు. ఒక మహిళా కౌన్సిల్ మాట్లాడుతుంటే కూడా విలువేయకుండా బయటకు వెళ్ళిపోయారు అన్నట్టు, మీటింగ్ అయిపోయింది అనేసి. ఇప్పుడు 10,000 గజాలు ఒక దగ్గర అమ్ముకున్నారు, ఇంకా 5 ఎకరాల పౌదకు 5 ఎకరాలు ఒక దగ్గర అమ్ముకున్నారు. దీని మీద నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే, మాకిచ్చిన భూమి ఏదైతే ఉందో, మున్సిపల్కి ఇచ్చిన భూమిని మాది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవరంటే దీని మీద మేము ఎమ్మెల్యే అని అనట్లేదు, ఎమ్మెల్యే చొరవ చూపి ఆ చైర్మన్ గారిని బర్తరప్ చేయించాలి. చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ చైర్మన్ అమ్ముకున్నాను మాకు తెలిసింది, తెలిసింది కాబట్టి మేము అడిగినాం కదా. మేము అడిగితే కనీసం ఆ రోజు మే దాన్ని ఈమె అడుగుతున్నది ఇది కరెక్టా నిజమా అని సార్ని అడగాలి. సార్ని అడగకుండా వాళ్ళే నన్ను అడిగితే మరి వాళ్ళు దొంగలు కానప్పుడు, అంటే వాళ్ళు ఈ పని చేయనప్పుడు ముందుకు వచ్చి ఆమె అడుగుతుంది మాకు తెలియదు కదా చెప్పండి సార్ అని సార్ని అడగాలి. అది అడగకుండా నేను మాట్లాడుతుంటే నాకే అడ్డం తగులుతున్నారు వాళ్ళు. భూదాన్ పోచంపల్లిలో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీకి స్థలం లేక ఇబ్బంది పడుతుంటే, ఇటువంటి విలువైన భూమిని ఇతరులకు అన్యాక్రాంతం చేయడం వెనుక మున్సిపల్ చైర్మన్ హస్తముందని పలువురు ఆరోపిస్తున్నారు. శ్రీమిత్ర వెంచర్లో సుమారు 2.5 ఎకరాల్లో జరిగిన ప్రభుత్వ స్థల ఆక్రమణను సాక్ష్యాధారాలతో నిరూపిస్తామని టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సహా పలువురు ఆరోపిస్తున్నారు. అన్యాక్రాంతమైన భూమిని తిరిగి మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా రిజిస్టర్ చేసిన రిజిస్టార్పై చర్యలు తీసుకోవాలి. కొన్నోడు అమ్మినోడు దీని మధ్యన దళారి మాటలు చెప్పినోడు డబ్బులు ఎవరికి ముట్టినాయి అనే విషయం బయటకు తేలాల్సిన అవసరం ఉంది. ఎవరికో ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిపోయింది, కొంతమంది ఆడియో రికార్డింగ్లు విన్నారు. టీఆర్ఎస్ నాయకులు పోయి ఆడియో రికార్డింగ్లు బయట పెట్టొద్దు అని కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అవి కూడా రికార్డింగ్లు ఉన్నాయి. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోకుండా, ఇంకా దీన్ని గలీజ్ చేయకుండా ఈ యొక్క పోచంపల్లి ప్రతిష్టని కాపాడడం కోసం అన్యాక్రాంతమైనటువంటి ఎకరాలని 10 ఎకరాలు అంటున్నారు, అదంతా కూడా పాతగా ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, అన్నీ కూడా బయటకు తీసి స్వాధీనం చేసుకోమంటున్నాం. మా ప్రజల సొమ్ము సంపదని తిరిగి రాబట్టమని కోరుతున్నాం. మేము ఎవరిని కూడా, ఏ వ్యక్తి మీద కూడా మేము అనట్లేదు. ఏ వ్యక్తి చేసిండో కూడా అందరికీ ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైపోయింది. దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్లు పూర్తిగా ఉన్నాయి, మేము వాటిని విన్నాము. కాకపోతే అంత బదలాము ఇప్పుడు చేయాలా వద్దా అనేది ఇంతకుముందు ఆడుతున్నారు, అది కూడా త్వరను బయటకు. గజాలు అన్యాక్రాంతం అంటున్నారు, ఏదో 10-11 రిజిస్ట్రేషన్స్ అంటున్నారు, డాక్యుమెంట్లు కూడా వచ్చినాయి. సరే సంతోషం, దీంట్లో దాన్ని రాబట్టడం కోసం అనేది అడుగుతున్నారు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ఎట్లా చేస్తారు, ఇది దోపిడీ గురి కావద్దు, ప్రజల సొమ్ము కావాలనే ఉద్దేశంతో కొంతమంది కలిసి వస్తున్నారు, వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం. పూర్తిగా ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా అవినీతి పనులని మేము అనట్లేదు. కాకపోతే ఏమందంటే, జరిగిన దాన్ని జరిగినట్టుగా చెప్పండి. ఇప్పుడు 8,000 గజాలు అయింది, గతంలో 5 ఎకరాల భూమి ఆల్రెడీ అమ్మేసిరు, ప్లాట్లు చేసిరు, ప్లాట్లు కూడా అమ్ముడు పోయినాయి, దాంట్లో 10% ఇస్తాను కూడా మీ దగ్గరకు వస్తున్నాడు. ఇది ఎంత న్యాయం? 1 నుంచి 2 కోట్ల రూపాయల ఎకరం ఉంటది, 5 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయింది, ఇప్పటి వరకు వెలికితీసింది లేదు, జరిగి కూడా 6 నెలలు దాటింది అని అంటున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటకు తీయాల్సిన అవసరం ఉంది, తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మున్సిపల్ ప్రజల సంపదని మళ్ళా మున్సిపాలిటీకి అప్పచెప్పాల్సి ఉన్నది. ఇప్పటి వరకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో
రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమే 5 ఎకరాలంట ఆల్రెడీ గ్రామ పంచాయతీకి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినంత కూడా ధరణిని అడ్డం పెట్టుకొని తిరిగి అమ్మి మళ్ళా ప్లాట్లు చేసిరన్నట్టు సమగ్రంగా విచారణ చేపట్టండి మేము ఎవర్ మీద కూడా అభియోగాలు మీద పెడతలేము అంతా తిరిగి విచారణ చేసి ఎవడైతే తప్పు చేసిందో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ భూమిని మొత్తం తిరిగి మున్సిపల్కి స్వాధీనం చేసుకోండి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిపై వెంటనే విచారణ జరిపి అక్రమార్కులపై తగు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు సిద్ధమవుతున్నారు ఈ ఆరోపణలకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే చారిత్రాత్మకమైన బుదాన్ పోచంపల్లి అభివృద్ధి వెనకపడుతుందని వారు తెలియజేశారు బుదాన్ పోచంపల్లి పట్టణ ప్రజలందరికీ నాకచెల్లెలను అన్నదమ్ములకందరికీ నాయక నమస్కారాలు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధిని మొన్న మే 15వ తారీఖు నాడు మున్సిపల్ మీటింగ్ లో మా యొక్క కౌన్సిలర్ సుర్కాటి జ్యోతి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమం విషయంలో మరి మాట్లాడడం జరిగింది అట్టి మీటింగ్ లో మరి గతంలో మా దృష్టికొచ్చినటువంటి 10,000 గదాలు 2,000 గదాలు ఒక దగ్గర 8,000 గదాలు ఒక దగ్గర అన్యక్రాంతమైందని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఆ విషయాన్ని సమావేశంలో మా కౌన్సిలర్ గారు అడుగుతుండగా ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ గారు పదే పదే అడ్డుతలుతూ అంతా సవ్యంగానే ఉన్నది నీకు తెలియని మాట్లాడదామా లేని గందరగోళం సృష్టించొద్దని చెప్పి ఇదే చైర్మన్ వైస్ చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది అట్టి భూమిని పరిశీలన కోసం మా రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ గారు నిన్న భూ పరిశీలనకు వస్తే ఈ యొక్క నాయకులు నిన్న పట్టణంలో అఖిలపక్ష సమావేశంలో మాకేం తెలియదు మేము కూడా సహకరిస్తాం అవినీతి పరులు శిక్షించాలి మా యొక్క చైర్మన్ అవినీతి పరుడే మాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందని చెప్పి ఇదే బాప్తలింగ స్వామి గారు తెలవడం జరిగింది చెప్పడం జరిగింది మరి వెంటనే నారాయణ రెడ్డి గారు భూ పరిశీలనకు వస్తే రాజకీయ సందేశం తీసుకోవాలి అవినీతి నిలిపడేయాలని బట్టి మాట్లాడతాడు మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి రాజకీయ సన్యాసం నారాయణ రెడ్డి గారు కాదు తీసుకోవడము మీ యొక్క మున్సిపల్ చైర్మన్ మీ యొక్క అవినీతి పరులు మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి ఎమ్మెల్యే గారు పేరు చెప్పి అవినీతికి పూర్తిసారి పాల్పడేది ఈ యొక్క చైర్మన్ ఈ యొక్క పోచంపల్లి ప్రజలకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడకుండా ఈ యొక్క భూమిని అమ్ముకున్నది ముమ్మాటికి నిజము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీకు నిజంగా చిత్తశుద్ధులు ఉంటే అవినీతి చేయకపోతే రేపు కొండ లక్ష్మణ్ బాబుజీ విగ్రహం దగ్గర 9 గంటలకు బహిరంగ చర్చకు రావాలని చెప్పి సన్యాసం నువ్వు తీసుకుంటావా మేం తీసుకోవాలన్నా నీకు సవాల్ విసురుతున్న చైర్మన్ గారు ఈ విషయంలో ప్రధాన కారణమైన మున్సిపల్ చైర్మన్ పై విచారణ జరిపి ఇతరులకు అక్రమంగా కట్టబెట్టిన భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు నేను కొయడసేను పోచంపల్లి టీఆర్ఎస్ నాయకుడిని నిన్న మన చిట్టిపోలు శ్రీనివాస్ గారు ఒక సవాలు విసిరి నాపై కొన్ని ఆరోపణలు చేశారు నాకు ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు నేను ఒక గంటను భూమి గుంట భూమి కూడా నేను ఆయన అమ్ముకున్న చరిత్ర లేదు నాకు ఆయనతో వ్యాపార సంబంధాలు కూడా లేవు రాజకీయ సంబంధాలతో నా నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని శ్రీమిత్ర వెంచర్ల ఇన్ఫర్మేషన్ కోసం నన్ను కొన్ని రోజులు తిప్పుకొని ఈ ఆ కంపెనీ వాళ్ళు కలవట్లేదని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని కల్పించడం జరిగింది మున్సిపల్కి సంబంధించిన భూములు ఓపెన్ స్పేట్లో అమ్ముకుందామని చెప్పి నాకు నా దగ్గర ఉన్న కౌన్సిలర్లతో కూడా నేను మాట్లాడాను నేనేం చెప్తే అది వాళ్ళు కూడా వింటారని నాతో మాట్లాడడం జరిగింది ఆయనపై నేను చేసిన ఆరోపణలకు నిన్న చేశాను మొన్న చేశాను ఈరోజు కూడా చెప్పు నిన్న నాపై చేసిన సవాలుకు చర్చకు నేను సిద్ధము ప్రదేశం ఆయననే నిర్ణయించమని చెప్తున్నా సమయం ఆయననే నిర్ణయించమని చెప్తున్నా మన మున్సిపల్ పట్టణ ప్రజలకు కూడా నేను చెప్తున్నా ఆయన ఎక్కడ చెబితే అక్కడ ఆయన చేసిన సవాలుకు నేను సిద్ధము ఆయన సవాల్లో నేను నిరూపించకపోతే నేను ఊరు వదిలి వెళ్ళిపోనికి నేను సిద్ధం.